వడపల్ పీర్జాదగూడ మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ స్థలాలు, దేవాలయ భూములు, సీలింగ్ భూములతో పాటుగా ఆఖరికి చిన్నపిల్లలు ఆడుకునే పార్కు స్థలాలు సైతం భూ అక్రమార్కుల చేతుల్లో ఏ విధంగా పడిపోతున్నాయనేది స్వయంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నిండా ఒకప్పుడు పార్కులుండేవి, సిటీ అభివృద్ధి పేరుతో వాటిని మాయం చేశారు. ఇప్పుడిప్పుడే జనారణ్యంగా మారుతున్న శివార్లలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కాకపోతే అక్కడి పార్కుల్ని తెలివిగా కబ్జా చేసి అమ్మేసుకుంటున్నారు. బోడుపల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో అడుగడుగునా ఆక్రమణలే. నిజాల నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన టీవీ ఫైవ్ టీం పరిశోధనలో విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కొన్ని చోట్ల చెరువుల్ని మాయం చేసేశారు, ట్రస్టు భూముల్ని అడ్డంగా మింగేశారు, చివరకు చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఉద్దేశించిన పార్కులపైన కన్నేశారు. వాటిని వదల్లేదు, వందల పార్కులు ఇప్పటికే మాయమైపోయాయి. జంట మున్సిపాలిటీల్లో జాయింట్ దోపిడీ విలువ 1000 కోట్ల రూపాయలపైనే లెక్క తేలుతోంది. అందులో పార్కుల కబ్జాల వాటా కనీసం 100 కోట్ల రూపాయలు. భూ బకాసురులు నిస్సిగ్గుగా రెచ్చిపోతున్న అధికార యంత్రాంగం ఎందుకు సైలెంట్గా ఉంటోంది? స్థానికుల్లో ఇదే ప్రశ్న. 100 కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు బోడుపల్ పంచాయతీ పరిధిలో అమ్ముకొని సంపాదించుకున్నారు నేతలు. ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. పార్కు స్థలాలు రేపటి రోజు చాలా అవసరం మనకి, రేపటి తరానికి. కాబట్టి ఈ పార్కు స్థలాలని కాపాడేందుకు కోర్టుల పరంగా, న్యాయస్థానాల పరంగా మేము పోతున్నాం. కానీ కొంచెం ఆలస్యమైన వ్యవహారం అది. కాబట్టి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మా బోడుపల్ మున్సిపాలిటీలోని పార్కు స్థలాలను కాపాడాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెవెన్యూ, మున్సిపల్ అధికార యంత్రాంగానికి పని ఒత్తిడి ఉందనుకుందాం. కబ్జాల బాగోతం వాళ్లకు తెలియదనుకుంటే స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడైనా స్పందించాలి కదా. ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? స్థానిక ప్రజాప్రతినిధుల మాదిరి భూదోపిడీలో వారికి వాటాలు అందుతున్నాయా? వడపల్ పీర్జాదగూడ మున్సిపాలిటీల దేవాలయ భూములు, సీలింగ్ భూములతో బోడుపల్ పీర్జాదిగూడలో ఖాళీ జాగా కనిపిస్తే జెండా పాతిస్తున్నారు. కాలనీలో అందరూ ఆసక్తిగా చెప్పుకునే పార్కులను సైతం అప్పనంగా భోంచేస్తున్నారు. అడిగేవాళ్లు లేరనే ధైర్యం వాళ్లది. ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం సైలెంట్ అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ని ఆనుకుని ఉన్న బోడుపల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలో కాలనీలు వెలిసినప్పుడు లేఅవుట్లలో పార్కుల్ని చూపించారు. ఇంటి పక్కనే ఆట స్థలం ఉందని, గ్రీనరీ ఉంటుంది, సామాన్యులు కాస్త ఎక్కువ డబ్బు పెట్టి ప్లాట్లు ఫ్లాట్లు కొంటారు, తర్వాత ఎంత వెతికినా పార్కులు కనిపించవు. ఎందుకంటే పార్కు స్థలాన్ని సైతం సర్వే నెంబర్లు మార్చేసి ఇంకొకరికి అమ్మేసుంటారు. ఇలాంటివి ఇక్కడ ఎన్నో. బోడుపల్ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ పార్కులు సజావుగానే ఉండేవి. మున్సిపాలిటీగా మారాక స్థలాలకు గిరాకీ పెరిగాక క్రమంగా మాయమైపోతూ వచ్చాయి. ఒకప్పుడు 250 నుంచి 300 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కులు చాలా చోట్ల ఉనికి కోల్పోయాయి, మరికొన్ని చోట్ల బక్కచిక్కిపోయాయి. పార్కుల బోర్డులున్న పక్కనే వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న బోడుపల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలో పార్కుల్ని ఎలా కబ్జా చేస్తున్నారు, ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు, స్థానికుల పోరాటంపై అధికారుల స్పందనేంటో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. బోడుపల్ ప్రస్తుతం మున్సిపాలిటీ అయినటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో ఒక పార్క్ ని మీకు చూపించేట్లు ప్రయత్నం చేస్తుంది. కేవలం మీకు ఒక ఉదాహరణ మాత్రమే. బోడుపల్లో ఉన్నటువంటి గాయత్రి నగర్, ఆంజనేయ నగర్ సంబంధించి గాయత్రి నగర్ ఆనుకుని ఉన్నటువంటి ఆంజనేయ నగర్ లో ఉన్నటువంటి పార్క్ ప్లేస్ సుమారు ఇది లేఅవుట్ ప్రకారం 300 గజాల పార్కు స్థలంగా లేఅవుట్ ప్రకారం ఇక్కడ స్థలాలు కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అధికారికంగా చూపించినటువంటి పార్కు. ఈ పార్కు 300 గజాలకు పైగా ఉన్నటువంటి పార్క్ ఇది. ఇటువంటి పార్కులో ఈ పార్కును ఆనుకుని ఒక బిల్డింగ్ అడ్డగోలుగా లిగిస్తున్నటువంటి సందర్భం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ఇదేమో పార్క్ ప్లేస్గా మనకి
రికార్డుల ప్రకారం చూపిస్తున్నారు 300 గజాల స్థలం. దీన్ని ఆనుకునే ఒక బిల్డింగ్ యథేచ్ఛగా కేవలం ఎల్ఆర్ఎస్ తెచ్చుకుని దీన్ని నిర్మాణం చేయగలుగుతున్నారంటే ఏ మేరకు ఇక్కడ చేతులు మారాయి, ఏ మేరకు ఇక్కడ రికార్డులు తారుమారు చేశారు, ఇక్కడ అధికార యంత్రాంగం అనేది ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఏ మేరకు ఇక్కడ ఈ దందా కొనసాగిందో మీకు స్వయంగా మీకు కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా పార్కు స్థలాన్ని ఏ విధంగా లేపేస్తున్నారు, వీళ్ళకి భూ అక్రమార్కులకి అధికార యంత్రాంగం ఏ మేరకు సహాయ సహకారాలు అందిస్తుందో మనకు స్వయంగా తెలుస్తుంది. అయితే దీని వెనుకున్నటువంటి దందా ఏంటి, ఏ విధంగా జరిగింది అనేది మనం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేట్లు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసినప్పుడు అసలు పార్కు స్థలాలు రికార్డుల ప్రకారం ఉన్నాయా లేవా అని చూస్తే కొన్ని చోట్ల పార్కు స్థలాలలో ఇళ్ళలో బౌలంతస్తుల భవంతులు నిర్మాణం జరిగిపోతే మరికొన్ని చోట్ల ఉన్న స్థలాలు సగానికి పైగా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి, మరికొన్ని స్థలాల్లో పార్కు స్థలాల్లో కొన్ని కమ్యూనిటీ హాల్స్ కింద నిర్మాణాలకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఇటువంటి దందా అంతా కూడా బోడుప్పల్ పీర్జాద్ కూడా మున్సిపాలిటీల పరిధిలో జరిగింది. ప్రస్తుతం ఇక్కడున్నటువంటి పార్కు స్థలం ఏ విధంగా ఎన్క్రోచ్ అయింది, ఏ విధంగా అన్యాక్రాంతం అయింది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం, స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళు కొంత రికార్డ్స్ కూడా మనకి వాళ్ళు అందజేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అప్పట్లో ఇచ్చినటువంటి లేఅవుట్ ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత పార్కు స్థలాన్ని ఏ విధంగా మార్చారో ఆయన మాటలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దని మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు, మీరు ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ పార్కు స్థలం అన్నప్పుడు ఏం చూపించారు, ఏ విధంగా జరిగింది? మేము గత సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పడే నివాసాన్ని ఏర్పరచుకున్నాం. కాకుండా నాకు తెలియవచ్చినటువంటి దాని ప్రకారంగా ఈ పార్క్ స్థలం కబ్జా అయిందని చెప్పి మాకు అవైలబుల్గా ఉన్నటువంటి రికార్డ్ ప్రకారంగా తోస్తున్నది. ఈ మొత్తానికైతే ఇంతకుముందు ఉన్నటువంటి పార్కు స్థలం లేఅవుట్ ప్రకారంగా ఇలా ఉంది. ఇది ఈ లేఅవుట్ ప్రకారంగా మాకు ఇక్కడ 16 అని చెప్పే దగ్గర 16, ఇది మొట్టమొదటిసారి అంటే మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు పట భూమిని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంటు. దాని తర్వాత ఈ మధ్యలో దీన్ని తర్జుమా చేసి దీన్ని మార్చేసి ఈ విధంగా ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత ఈ ట్యాంపరింగ్, ఇది అసలు ఒరిజినల్ మాత్రం ఇది. దీని తర్వాత ట్యాంపరింగ్ తర్వాత ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నటువంటి ఇక్కడ కరెక్షన్స్ చేసి ఈ ప్రాంతాన్ని మరీ కుదించేసి ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా జరిగిందని మీకు టీవీ 5 వారికి తెలుస్తుంది. ఇది టీవీ 5 వారికి. దీని మీద మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఇది లోకల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ తర్వాత అధికారుల దృష్టికి కానీ ఈ కమ్యూనికేషన్ పంపించడం జరిగింది. ఇలాంటి వరకు ఎలాంటి చర్యలు తీసుకునబడలేదు. వాస్తవానికి మీరు కొన్నప్పుడు పార్కు స్థలంగా చూపించారు, తర్వాత మేము ఎన్క్రోచ్ అయింది, ఇప్పుడు మేము బిల్డింగ్ కూడా వచ్చింది. అయితే ప్రజాప్రతినిధులు ఎవరైనా వీళ్ళు అండదండలు ఏమైనా ఉండటంతో ఈ రకమైనటువంటి దందా మీ ప్రాంతంలో జరుగుతున్నా ఏం జరుగుతుంది? మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి కబ్జా గురిగైంది అని చెప్పినప్పుడు ప్రభుత్వం వాళ్ళు స్పందించి తమ ఆస్తి నిజమేదా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇంతవరకు వాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఇంట్లో ఏదో అస్తం మతలబు జరిగి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం మేము. చూస్తున్నాం కదా మనం ఈయన చూపిస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి గతంలో కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ రికార్డులు వెరిఫై చేసుకున్నప్పుడు ఈ ఆంజనేయ నగర్ అంటే బోడుప్పల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఆంజనేయ నగర్ పరిధిలో ఈ 15 16 ఈ ప్రాంతంలో ఈ 16లో పూర్తిగా పార్కు స్థలంగా అలాట్ చేయడం జరిగినట్టుగా రికార్డులు చూపించారు. అయితే స్వల్పకాలంలోనే దీంట్లో ఉన్నటువంటి రికార్డులు మార్పులు చేర్పులు చేయడం, వాళ్ళు ట్యాంపరింగ్ చేసి మొత్తం ఈ పార్కు స్థలంలో మరికొంత ల్యాండ్ వేరే ల్యాండ్ ఉన్నట్టుగా చూపించి చివరికి ఆ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. కేవలం ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. బోడుప్పల్ గ్రామ పంచాయతీ బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి భూదందాకు సంబంధించి కేవలం ఒక శాంపిల్గా మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేవలం గతంలో ఉన్నటువంటి రికార్డుని ఏ విధంగా వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు, ఏ విధంగా పార్కు స్థలాల్లో కబ్జాలు పెడితే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రభుత్వ స్థలాన్ని దోచేయడానికి అధికార యంత్రాంగం సహకరిస్తుందన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ మాత్రం. ఇక్కడికే గతం నుంచి కూడా ఈ పార్కు స్థలాన్ని కాపాడేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించినట్టు కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ ప్రాంతంలో పార్కు స్థలాలను కాపాడేందుకు కొంత ప్రయత్నం చేశారు, దీని మీద మీరు కోర్టుని లోకాయుక్తాన్ని సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆశ్రయించారు. అయితే పార్కు స్థలాల విషయంలో మీరు ఆశ్రయించినప్పుడు ప్రభుత్వ అధికారుల వెర్షన్ ఏంటి, సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటి మీకు? నేను సేకరించిన సమాచారం ప్రకారం సుమారుగా 270 పంచాయతీలు లేఅవుట్లు ఉన్నాయి. అందులో 150 లేఅవుట్లలో అసలు ఒక గజం కూడా పార్కు స్థలం లేకుండా పోయింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అధికారులు రాజకీయ నాయకులు ఇద్దరూ కలిసి పార్కు స్థలాన్ని
అఫీషియల్ అధికారికంగా అమ్మేసుకున్నారు, అనుమతులు మంజూరు చేశారు, అమాయకులైన ప్రజలకు అంటగట్టారు. దీనితో 100 కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు బోడుప్పల్ పంచాయతీ పరిధిలో అమ్ముకొని సంపాదించుకున్నారు నేతలు. ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. పార్కు స్థలాలు రేపటి రోజు చాలా అవసరం మనకి, రేపటి తరానికి. కాబట్టి ఈ పార్కు స్థలాలని కాపాడేందుకు కోర్టుల పరంగా న్యాయస్థానాల పరంగా మేము పోతున్నాం, కానీ కొంచెం ఆలస్యమైన వ్యవహారం అది. కాబట్టి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మా బోడుప్పల్ మున్సిపాలిటీలోని పార్కు స్థలాలను కాపాడాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లినప్పుడు, కళ్ళ ముందు ఇటువంటి కబ్జాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని మీరు కలిస్తే వాళ్ళు ఏం రిప్లై ఇస్తున్నారో, ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళలో స్పందన కరువు అయింది. ఎందుకంటే దాని వెనకల మతలబు అందరికీ తెలుసు. వాళ్ళు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము పర్మిషన్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మా పైన ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నారు కాబట్టి మేము ఇచ్చాం. ఆ ఎల్ఆర్ఎస్ ఎవరిస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారో, అక్కడ కూడా చాలా గూడుపుటాని జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ బూచి చూపించేసి పార్కులు రోడ్లన్నింటినీ కూడా మాయం చేసే వ్యవహారం ఈ బోడుప్పల్ మున్సిపాలిటీలో ముమ్మరంగా జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించే నాయకులు సైతం తమ వాటాలను పంచుకొని, పార్టీల పరంగా వాటాలు పంచుకొని మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ సామాన్యుల ఆవేదన ఇది. ప్రత్యేకించి అధికార యంత్రాంగం కళ్ళు మూసుకున్నటువంటి తరుణంలో, కాసులు కకృతిలో వాళ్ళు కొట్టుకుపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ భూములు కానీ పార్కులు కానీ అన్యాయకరమవుతున్నటువంటి దుస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు చెరువులు మింగేస్తున్నారు, మరోవైపు పార్కులు మింగేస్తున్నారు, మరొక ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, ఆఖరికి ట్రస్ట్ భూములు కూడా భోంచేస్తున్నటువంటి బడా ప్రజాప్రతినిధులు, భూ అక్రమార్కులకి అధికార యంత్రాంగం ఒత్తాసు పలుకుతున్నటువంటి తరుణంలో, ఇక బంగారు తెలంగాణలో ఈ తరహా భూములకి మిగిలేటట్టు అవకాశం ఎక్కడుంటుందనే ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కలిసి దుర్గా టీవీ 5 బోడుప్పల్